స్వామిది మొత్తం గుడి. ఇక్కడే మొత్తం మనకు అల్పారం కాని భిక్ష కాని మొత్తం ఏర్పాటు చేస్తాడు. శివస్వాములు ఎవరైనా వస్తే మొత్తం ఇక్కడనే ఏర్పాటు చేస్తాడు ఆ స్వామి. ఇది మన శివస్వాముల కోసం ఏర్పాటు చేసినది. ఇక్కడ ఇక్కడ భిక్ష ఒక వారం రోజుల వరకు కంటిన్యూగా నడుస్తుంది భిక్ష. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా ఇల్లు చాలా పెద్దది. అదే స్వామి వాళ్ళ ఇల్లు ఏం కనిపిస్తలేదు. ఎగ్జాక్ట్లీ గుడి ఉంది కదా, గుడి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్కి. పొద్దు పొద్దున్నే సూర్యోదయం అవుతుంది. Look at the sun, dude. చూడు ఇప్పుడే ఉదయిస్తుండు. టైం వచ్చేసి ఎంత అయిందంటే 6:40 అయింది టైం వచ్చేసి. ఇక్కడనే భిక్ష చేసినాం. ఇది చూడండి, మునగకాయల తోట ఇది. పక్కన ఇది పొగాకు తోట అంట. చాలా పెద్ద పెరిగినాయి అన్న, మస్తు పెద్దగానే పొగాకు తోట. పొగాకు తెంపిన తర్వాత అట్లా ఎండేసి తర్వాత పొడి చేసి ఆంధ్ర అంబులెన్స్ మన సైడ్ బయట ఉంటే ఈ సైడ్ గ్రీన్ ఉంది. 104 గ్రీన్ ఉంది. పొద్దు నుంచి నడిచి నడిచి లింగాపురానికి అయితే చేరుకున్నాం. ఆంధ్రాలో అరటి పండ్ల తోట. వావ్, ఫస్ట్ టైం చూస్తున్న అరటి తోట. చెట్టుకోకటేనా, ఎందుకట్లా? కొన్ని బాగానే కాస్తాయి కదా. ఏ చెట్టుకైనా సరేనా, ఇప్పుడు 3:30 లేచి రెడీ అయ్యి బైక్ స్టార్ట్ అయినాం. అండ్ ఎర్రమట నుంచి స్టార్ట్ అయినాం మేము. తర్వాత లింగాపురంలో ఆగి ఆల్మోస్ట్ ఒక 11 రీచ్ అయినాం అక్కడ. 15 కిలోమీటర్స్, 20 అనుకుంటా, 15 or 20. 11 రీచ్ అయినాం. తర్వాత కొంచెం టిఫిన్ లాగా చేసి మేము తెచ్చుకున్నవి తిని పండుకున్నాము. మళ్ళా 2 గంటలకు లేచి మళ్ళా కొంచెం లంచ్ లాగా ఉగ్గాన్ని తిని మళ్ళా పండుకొని ఇప్పుడు 4 గంటలకు లేచినాం. 4 గంటలకు లేచి ఇప్పుడు కొంచెం చల్లబడ్డది, ఇప్పుడు వెళ్తున్నాం. మధ్యాహ్నం వెళ్తే ఏంటంటే రోడ్డు మొత్తం కాలుతుంది, ఎందుకంటే కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తాం కాబట్టి ఇబ్బంది అవుతుంది. అందుకే కొంచెం చల్లబడ్డాక బయలుదేరాం. నైట్ ఎంతైనా నడవచ్చు, ఎందుకంటే చల్లగా ఉంటుంది. మనతో టార్చ్ లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకు రోడ్డు కూడా తెలుసు, ఎందుకంటే సాములు ఉన్నారు కదా, గురు సాములు ఉంటారు కదా, వాళ్ళు తెలుసు రోడ్డు మొత్తం. నేను కూడా తెలుసు సెకండ్ టైం, అందుకే కొంచెం ఐడియా ఉంది నాకు కూడా రోడ్డు. అందుకే ఏం భయం లేదు. చలో మధ్య మధ్యలో అంటే అప్డేట్ చేస్తాను. బాయ్. ఇప్పుడైతే ఒకసారి అటు తోట చూడండి, వస్తుంది చూడ్డానికి. పండ్లు అయితే మాత్రం తెంపుకొని పోతుండే, కాకపోతే మొత్తం కాయలు ఉన్నాయి, చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఆంధ్రాలో అరటి తోటలు. ఈ ఊరు వచ్చేసి మిటమీది లింగాపురం. ఇప్పుడైతే దాటేసినాము స్వామి. నెక్స్ట్ వచ్చే ఊరు ఏది? నెక్స్ట్ వచ్చేది బాపురం. ఆ తర్వాత కుడుకుంట్ల. నెక్స్ట్ మనం ఆగేది పేట. వెంకటాపురం పోతలే కిలోమీటర్ అక్కడ నుంచి. కానీ మనకు అక్కడ భిక్ష దొరకదు, స్టే కానీ అంతేగా, ఫెసిలిటీస్ ఉండవు అంత. అంతేనా, పొద్దుగల రేసి రెడీగా అవడానికి అంత ఫెసిలిటీస్ ఉన్నాయి. అందుకే పేటలు ఆగుతున్నావా? పేటలేనా? ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి? అంతేనా, ఎంత? 10 గంటల వరకు వెళ్తామా? 10 గంటల వరకు వెళ్తాం. మొత్తం రోడ్ ఇట్లానే ఉంటుందా? దాంబర్ రోడ్ దాకపోతే నయ్యం. దాంబర్ రోడ్ దాకితే ఏంటంటే కాలు మొత్తం మంటలేస్తున్నాయి కదా. అవసరమైతే బొగ్గలు కూడా వస్తాయి. కొందరు మా దాంట్లో సాములు కొంచెం
మెల్ల నడుస్తున్నారు వాళ్ళకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి నర కాళ్ళ బెనికినాయి అందుకే వాళ్ళతో పాటు అందరం కలిసి వెళ్తున్నాం ఇంకా ఎన్ని నాలుగు రోజులు ఉంది కదా స్వామి శివరాత్రి ఇంకా నాలుగు రోజులు ఉంది మూడు రోజులేనా ఇంకా మూడు రోజులు ఉంది సోమవారం అయిపోవాలా ఇంకా మూడు రోజులు ఉంది మెల్ల నడుచుకుంటూ వెళ్దాం ఈరోజు గట్టిగా నడిచినా రేపు శ్రీశైలం పోతాం కానీ పర్వాలేదు మెల్ల నడుస్తాం ఎల్లుండి కల్లా మేము శ్రీశైలం చేరుకుంటాం మీకు ఏ టు జెడ్ ఇక్కడ నుంచి వీడియో మొత్తం క్లియర్గా ఉంటుంది ఓకే ఇంకా ముందర ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియో తీస్తా చూపిస్తా ఏ టు జెడ్ చూపిస్తే ఇక్కడ నుంచి ఒకసారి రోడ్ చూడండి ఎట్లుంది ఒకసారి ఓకే బాయ్ అక్కడ నుంచి వచ్చినాక మొత్తం మధ్యాహ్నం అయిన అక్కడ నుంచి ఇప్పటికీ ఐదు కిలోమీటర్ నడిచినాం ఐదు కిలోమీటర్ కాదు ఆరు కిలోమీటర్ నడిచినాం మధ్యాహ్నం అయిన అక్కడ నుంచి మధ్యాహ్నం అయిన అంటే మిట్ట మీది లింగాపురం నుంచి ఈ కురుకుంద ఊరు దగ్గర వరకు ఆరు కిలోమీటర్ నడిచినాం సో ఊరు ఎంట్రెన్స్లో వచ్చేసినాం ఏ ఊరు ఎంట్రెన్స్లో చూసినా మొత్తం చెట్లతోటే ఎట్లా అంటే మొత్తానికి నల్లమల్ల అడవి చూసినట్టే అనిపిస్తుంది బా అంతా చెట్లున్నాయి కరెక్ట్ మధ్యలో గుడి ఉంది చూడు సార్ కనిపిస్తుంది ఆ గుడే కదా స్వామి గుడి ఉంది అది నీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఫుల్ ఎంజాయ్గా ఉంది ఎంజాయ్గా ఉంది కానీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోడ్ బెస్ట్ అనిపిస్తుంది తార్ రోడ్ ఇదే బెస్ట్ అనిపిస్తారా ఏడో రోడ్ మాత్రం మొత్తం మట్టి రోడే ఉంది ఒకసారి చూడండి మీరు కూడా ఇగో అసలు రాలేవు మొత్తం పెద్ద మట్టి ఇసుక ఇసుక ఉంది మంచిగా ఉంది కాళ్ళకు కూడా ఏం ఎఫెక్ట్ అవ్వకుండా కానీ దాము రోడ్డు మీద నడిస్తే మాత్రం వేడి ఎండకు వేడి కాకుండా సరే కానీ మంచిగా ఉంటే ఏం కాదు కాకపోతే హీట్ ఎక్కువ అవుతుంది హీట్ ఎక్కువ కాళ్ళకు మొత్తం పాచిపోయి బొగ్గలు వస్తున్నాయి అందుకే మేము షార్ట్ కట్ అట్లా వెళ్తే కూడా రోడ్ ఉంది అటు సైడు కానీ మేము అక్కడ లోకల్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగి షార్ట్ కట్ రూట్లో వెళ్తున్నాం ఇప్పుడు మేము వెళ్ళేది రామరావుపేటన ఇది ఉంది ఆ పేటకు రోడ్ మీద నుంచి అయితే అక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది అదైతే 18 చూపిస్తుంది కానీ మేము షార్ట్ కట్ వెళ్తున్నాం షార్ట్ కట్లో మాకు రోడ్లు అయితే ఒక 13 కిలోమీటర్లు వస్తుంది 13-12 కిలోమీటర్ వస్తుంది ఇప్పుడు మేమున్న కురుకుంద నుంచి పేటకు మాత్రం 13 కిలోమీటర్ చూపిస్తుంది రోడ్ మీంచి కానీ మేము వెళ్తే ఒక 6 కిలోమీటర్ అవుతుంది షార్ట్ కట్లో 6 ఒక 40% తగ్గుతుంది అనుకోండి 8-6 కిలోమీటర్ నడుచుకుంటే ఇదే కానీ ఫస్ట్ టైం రావడం శివమాల మాత్రం మూడోసారి కాదు నీకు అంటే ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నావు కదా ఇది సాటిస్ఫాక్షన్ ఉందా లేకపోతే బైక్ల మీద వస్తే సాటిస్ఫాక్షన్ ఉందా ఇదే బాగుందా నెక్స్ట్ టైం ఎట్లా వస్తావు మళ్ళీ మీ సామాన్లోకి అంటే నడుచుకుంటూ వస్తావు లేకపోతే పానగల్ సామాన్లతోటి వస్తావా ఊరు సామాన్లు వస్తానే ఇరుముడి గుడికి ఒకటి సరే అవుతుంది అందరు కలిసి వచ్చినట్టు ఉంటుంది ఇన్ని రోజులు అందరం ఒకటే లాక్ ఉంటే అయిపోతుంది అంతేనా సరే సరే ఊరికైతే వచ్చేసి కాకపోతే మాకు అక్కడ నుంచి చూస్తుంటే మాకు గుడి ఒక్కటే కనిపిస్తుంది చెట్లు నిండా ఉన్నాయి చూడడానికి మాత్రం మంచిగా ఊరు బయట నుంచే పచ్చగా కనిపిస్తుంది ఊరు బయట నుంచి ఎంట్రెన్స్ అవుతుంటే మాత్రం మొత్తం చెట్లే మాకు ఎక్కడ చూసినా సరే అసలు ఊరున్నట్టే లేదు అడవి ఉన్నట్టు ఉంది మాకు కురుకుందకైతే వచ్చేసినాం ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం పసుల కోసం కొట్టాలు ఎట్లా రెడీ చేసినో ఎద్దుల బండలు ఉన్నాయి అన్ని రకాల ఇక్కడైతే వ్యవసాయం చేయడానికి కొరతనే ఉండదు ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తూ ఒకసారి చూడండి ఎద్దుల బండిలు ట్రాక్టర్లు లాగెండ్లు రకరకాల అన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి బ్యాక్ కెమెరా చూపిస్తా అగో ట్రాక్టర్లు అక్కడ ఎద్దుల బండి మొత్తం కొట్టాలే ఉన్నాయి అయ్యో మన ఊరు సైడ్ అసలు కనిపించనే కనిపించదు బోరింగ్ ప్రతి ఊరికి ఒక 5-6 ఉన్నాయి చెట్లు చూడండి ఇందాక చూపించిన కదా చెట్లు ఊర్లో చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి అగో పశువుల కోసం గడ్డి చూడండి ఇంత పెద్ద ఇంత పెద్ద పశువుల కోసం మొత్తం ఇల్లు కూడా రాళ్ళతో కట్టి మొత్తం స్క్వేర్ టైప్ ఉంటాయి కదా రాళ్ళు ఒకరికి ఎద్దుల బండి ఉంది ఇక్కడ ఈ ఊర్లో ఎద్దులు ఉన్నాయి ఎద్దుల బండి ఉంది ట్రాక్టర్ ప్రతి ఒక్కరికి
ఇంటిని కో ట్రాక్టర్ ఉంది ట్రాక్టర్ లో ఉన్నాం ఏ ఉంది ఉంది అగాడ లేదా ఏలే ట్రాక్టర్ ట్రాక్టర్ తక్కునే గానీ ఎద్దుల బండ్లు ఉన్నాయి మాక్సిమం ప్రతి ఒక్కరికి ఎద్దుల బండి ఉంది ఆ పశువులు ఉంటనే ట్రాక్టర్ ఎద్దుల బండి ఉంటాయి సామి బా ఇక్కడ వచ్చినాక ప్రశాంతంగా ఉంది ఇంకా పేటకు 6 కిలోమీటర్లు ఉంది అంట 5 కిలోమీటర్లు ఉంది రోడ్ పాయింట్ అయితే ఇంకా 5 కిలోమీటర్లు ఉంది 5 కిలోమీటర్లు అయితే డెస్టినేషన్ దండన అండన్ ఇప్పుడు టైం ఎంత అయ్యింది తాములో టైం దేకో ఇట్ బార్ కొంచెం టైం చూసి చెప్తా ఇప్పుడే టైం వచ్చేసి 6 అయ్యింది కరెక్ట్ 6 11 నిమిషాలు అయ్యింది మేము మేబీ 8 8 9 గంటల వరకు రీచ్ అవుతాం డెస్టినేషన్ డెస్టినేషన్ వచ్చేసి రావూర్ రామరావుపేట పేట అనుకోండి మీది పేట మంది పేట మంది పేట మనది పేట మీది పేట మాది పేట మంది పేట డిండిరిన్ డిండిరిన్ పాన్గల్క కింగ్ బాలసామి పాన్గల్క కింగ్ అసలు ఎట్లా అంటే ఒక్క తోటి కూడా కాకుండా నాన్ స్టాప్ గా నడుస్తున్నాడు అసలు ఎనర్జీ లెవెల్స్ అసలు డౌన్ అయితే లేవు చూడండి సాయంకి కాళ్ళ నొప్పులు కూడా లేవు నెంబర్ వన్ గా నడుస్తున్నాడు అందరికంటే ముందు బాలసామి ఉన్నాడు ముందర చూడండి చాలా మంది ఉన్నారు కాకపోతే బాలసామి సాయం ముందలు ఉన్నాడు అందరికంటే మిగతా అందరం కలిసిపోతున్నాం ఒకరు ముందే ఒకరు ఇంట్లో కాకుండా కలిసి కట్టుకోబోతున్నాం